Hi friends, welcome to మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా నాకు తెలిసి చాలామంది కూడా అనుకుంటారు, అన్న అసలు నువ్వు ఏం చెప్తే అది జరుగుతుందన్నా. నేను ఈ వీడియోకు ముందు వీడియోలో కూడా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 3వ నోటిఫికేషను 2వ నోటిఫికేషన్ ఆ అభ్యర్థుల గురించి నేను చాలా స్పష్టంగా నేను చెప్పాను. అదే కాదు, ఈరోజు ఉదయం చేసినటువంటి వీడియోస్లో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక మంచి భవిష్యత్తుని, అలాగే సబ్జెక్ట్ని, ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందించాలి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే రత్నం కాంపిటేటివ్, రత్నం అన్న అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా మీరు చూడండి, ఎందుకంటే ఇంతలా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్స్ నిజంగా ఎవరైనా ఇస్తున్నారా? సచివాలయ సిబ్బంది గురించి ఎవరైనా అసలు మాట్లాడుతున్నారా? త్వరలోనే ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇదేదో నేను రాసింది మీరు రాసింది కాదు. ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా మీరు చూస్తే కనుక, ఎందుకంటే 7 గంటలకు జరిగినటువంటి ఈ యొక్క సమీక్షలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై లెక్క తేల్చాలని సూచించారు. అలాగే మే నాటికి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో తేవాలని స్పష్టం చేశారు. ఉగాది సందర్భంగా ఉత్తమ వాలంటీర్లను సత్కరించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఒక్కసారి మీరు దయచేసి ప్రతి ఒక్కరు మీరు చూడండి, అన్నా నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్గా 100% జరిగింది. ఎవరి ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎవరైనా మీకు ప్రోత్సహించి చెప్పారా? నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఎన్ని బిట్స్ ఈరోజు దాదాపుగా 200 బిట్స్ పెట్టాను. నేను ట్రైన్ చేస్తున్నాను. అలాగే మనకి ఆన్లైన్ క్లాసులు, సో ఆన్లైన్ క్లాసులు చాలా తక్కువ ఫీజు. మీరు కోచింగ్ సెంటర్స్లో అయితే కనుక 10,000, 5,000, 20,000 ఫీజులు కడతారు. నేను మీకు మంచి కోసం చెప్తా ఉన్నాను అన్ని విషయాలని. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగము. నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ అన్న మీకు నోటిఫికేషన్ మొదలు అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా చేయాలి, నువ్వు కేటగిరీ 1నా, కేటగిరీ 2నా, కేటగిరీ 3నా, నీవు ఉన్నటువంటి ఆ ఉద్యోగాలకి, బహుశా నాకు శ్రీకాకుళం నుంచి అనుకుంటా ఒకరు ఎవరో గాయత్రి గారు అనుకుంటా అడిగారు. సో నేను సచివాలయానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అని అన్నారు. సో వెళ్ళండి గుడ్ సిస్టర్ గారు, మీరు చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. చాలామంది అండి చక్కగా అడుగుతూ ఉన్నారు. అలా అడగటంతో మీకు మరిన్ని అవకాశాలు, రెండోదిగా మీరు ఎలా చదువుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా వెళ్ళాలి. సో ఎంత జెన్యున్గా పర్ఫెక్ట్గా ఎవరని చెప్తారు? ఆన్లైన్ క్లాసులు అసలు నిజంగా ఇప్పుడు మీ అదృష్టం అండి. ఎవరైతే మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా 100కి 100% ఉద్యోగం వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. 100% నేను చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి.